తెలంగాణ ఏపీ రెండు కూడా చూశారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాలన రెండు ప్రభుత్వాల్లో తేడా సమస్యలు మిగతా వాళ్ళు లేవనికి అంశాలను ఇష్యూస్ ఏమి ఉండొచ్చే ఖచ్చితంగా ఆంధ్రతో కంపేర్ చేస్తే అసలు ఆంధ్రతో కంపేర్ చేయలేదు. అభివృద్ధి బాటలో ఉన్నది అంతా తెలంగాణ ఆంధ్రతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఆంధ్రతో కంపేర్ చేస్తుంది. అంటే తెలంగాణ పర్యటన మీరు ఏమైనా పాదయాత్ర కానీ చేసే అవకాశం? నాకు గతంలో ఆదిలాబాద్ కరీంనగర్ మన ఓపెన్ మైండ్స్ అన్ని పర్యటించిన వాళ్ళు నాకు లోపల ప్రత్యేకంగా కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది. వాటిలో వాటి మీద కనుక ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసుకుని ఖచ్చితంగా అది పాదయాత్రగా చేయొచ్చా లేదా సందర్శించాలా అనేది ఖచ్చితంగా నా మైండ్ లో ఖచ్చితంగా. సార్ తెలంగాణలో ఏమైనా పొత్తులుండే అవకాశం భావజాలంతో కలిసి వచ్చే పార్టీలు బేసిక్ గానే మౌలికంగా నేను ఆలోచించేది మూడు విషయంలో కూడా అనుకుంటున్నాను. వెరీ కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాలి ఎందుకంటే నిజంగా మన ఏదన్నా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మన వంతు కృషి చేస్తే కన్సాలిడేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓట్ని స్విచ్ చేసి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయడం కంటే అది ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని డిస్టర్బ్ చేయడం అది గవర్నమెంట్ మంచిది ఎనీ ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వెరీ కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయాలనుకుంటే దాంట్లో భాగంగా ఒత్తుల వైపు వెళ్తుందా లేదా అనేది ఇంకా నేను దృష్టి సాధించాను. ఏపీలో ఇప్పుడు టీడీపీతో అని అంటుంది కదా, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ టీడీపీ కూడా తెలంగాణలో పోటీ చేస్తాను. సార్ 5 సంవత్సరాల తర్వాత మీరు తెలంగాణ వచ్చారు, దాదాపు 5 సంవత్సరాల తర్వాత 5 పొలిటికల్ లీడర్ వచ్చారు. 5 ఇయర్స్ సార్, ఎస్ ఐ రిమెంబర్. సో ఒక సినీ హీరోగా మాత్రం మీరు తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణ ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఒక రాజకీయ నేతగా మొట్టమొదటిసారి 5 ఏళ్ళ తర్వాత వచ్చారు కదా, మీకు ఏం మార్పులు చేర్పులు అనిపించాయి జిల్లా విజిట్? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖచ్చితమైన అభివృద్ధి దాన్ని గుర్తించలేదు కదా, నేను ఖచ్చితంగా గుర్తించాను, నేను అభినందించాను. కానీ ప్రజలు కోరుకున్నంత ఉందా లేదా అనేది ఇది దాని మీద ఇంకా నాకు స్పష్టమైన అవగాహనతో నేను మాట్లాడగలను. కొంచెం లోతుగా నేను అధ్యయనం చేస్తున్నాను. జనసేన పార్టీలో యువకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తామని చెప్పారు, మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? కేవలం 14 స్థానాలు మాత్రమే మీరు పోటీ చేయడానికి వెళ్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సందేశం ఇవ్వాలి? రాష్ట్రంలో నాకు ఆ రోజు నుంచి అపరిమితమైన నమ్మకం కొండగట్టు ఆన్ చేయండి కదా, నాకు తిరిగి పునర్జన్మ ప్రసాద్ చేసిన అంటున్నాను. ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయబోయే ముందు కీలకమైన కొండగట్టును దర్శించుకొని నేను చేశాను అనుకుంటాను. సో అదే మరోజు ఇక్కడికి వచ్చాను. కానీ దీని వెనక తెలంగాణ నుంచి కూడా మన అందరికీ తెలిసిందే, నేను 2008 నుంచి కూడా నేను తెలంగాణ క్షేత్రంలో రాష్ట్రం ఎక్కువ తిరిగిన వాడిని. ఎవరితో నా ఆశీష అభిమానం ఉన్నవాడిని. అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించిన వాటి కష్ట నష్టాలు తెలిసిన వాడిని. సో దాంట్లో భాగంగా నాయకులు కూడా ఇక్కడ దృష్టి పెట్టమని అంటే ఒక పరిమితమైన పాత్ర ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో. ముందు లోతుగా దిగబోయే ముందు అంటే పెట్టుకుండా ఒక అవగాహన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, యువత సమస్యల మీద. అలాగే కీలకమైన దాకా కూడా వస్తూ ఉంటే ముఖ్యంగా పోలీస్ జాబ్స్ కోసం ప్రత్యేకించి చాలామంది యువత నివేదించారు. దాదాపు 5 ఫిట్నెస్ టెస్ట్లు కనీసం ఉండేవి, అన్నీ దాదాపు ఒక మోస్తారు కూడా చనిపోయేది. మేము రిటర్న్ టెస్ట్లకి నెక్స్ట్ అడ్వాన్స్ దీనికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నిటికీ లిమిటేషన్స్ పెంచేశారు, ఈవెన్ లాంగ్ జంప్ అని ఇట్లా కానీ. దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది, దయచేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి యువత నిర్ణయించుకున్నారు. దాని మీద లోపల ఇప్పుడు జరిగిపోయే దాంట్లో కూడా ముఖ్యంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఎందుకు పెంచాల్సి వచ్చింది,
యువత చెప్పిన సమస్యలు అన్నిటి కూడా ఒకసారి చర్చించి మీకు తెలియజేస్తాను. అలాగే చాలా పరిమితమైన స్థానాల్లో మాట్లాడుతూ లాస్ట్ టైం కూడా మాట్లాడుకుంటే 7 తక్కువ కాకుండా 14 మించకుండా చేయాలి. దానికి దరిదాపుల్లోనే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించు. ఎక్కడ సార్, తెలంగాణలో బీజేపీతో పొత్తు అనే అంశాన్ని ఏమనుకోవచ్చు? అంటే పోయిన లాస్ట్ టైము హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దాదాపు 30 పైచలకు వాళ్ళు అభ్యర్థులు పోటీ చేయలేదు కాబట్టి నాకు